హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మిక్స్డ్ సీడ్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్ని ప్రోటీన్ రిచ్ లడ్డు అని కూడా చెప్పచ్చు అండి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే పిల్లలకి ఇష్టంగా చెప్పాలంటే బాహుబలి లడ్డు అని పెట్టేసేయండి అంత బలం ఉన్న లడ్డు అండి ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తప్పకుండా యూజ్ అవుతుంది వీడియో ఎండ్ వరకు చూసి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తూ అలాగే దీనివల్ల యూజెస్ కూడా చూద్దాము ముందుగా ఇక్కడ నేను ఈ లడ్డు కోసం గుమ్మడి గింజలు పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దు తిరుగుడు గింజలు అలాగే కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు టేస్ట్ కోసం కూడా తీసుకుంటున్నానండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఇందులో ఈ సీడ్స్ అండి ఈ సీడ్స్ రెగ్యులర్గా మనం యూస్ చేసుకుంటే కనుక అంటే ఈ లడ్డూని రెగ్యులర్గా ఎవరైనా ఒక్కటి తిన్నారంటే కనుక హై ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో అలాగే పీచు పదార్థం పదార్థాలు కూడా ఉంటాయి ఆ పీచు పదార్థాల వల్ల మనకి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా మనకి సహకరిస్తాయి అలాగే ఇందులో వైటమిన్ బి ఇంకా ఈ ఇంకా సి కూడా ఉంటాయండి ఇవి మనకి మంచి ఇమ్యూనిటీ డెవలపర్గా కూడా యూజ్ అవుతుంది ఈ లడ్డు రెగ్యులర్గా కనుక మీరు ఒక ఒక్క లడ్డు తీసుకున్నా సరిపోతుంది ఎవరైనా అలాగే ఇందులో ఉండే మైక్రోన్యూట్రియంట్స్ లైక్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయండి అలాగే గుడ్ ఫ్యాట్స్ని డెవలప్ చేసుకుంటూ బ్యా గుడ్ కొలెస్ట్రాల్ని డెవలప్ చేసుకుంటూ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఈ లడ్డు అలా ఇన్ని యూజెస్ ఉన్న లడ్డుని మనం టేస్టీగా రెగ్యులర్గా ఒకటి తీసుకోవడంలో తప్పలేదు అలాగే అందరూ ఎఫర్ట్ చేయగలసిన కలిగిన ప్రైజ్లో కూడా మనకి ఇది ఉంటుందండి మనకి నాకు తెలిసి రెగ్యులర్గా కనుక యూజ్ చేసే వాళ్ళకి మంత్లీ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ పెడితే మనకి ఈ త్రీ సీడ్స్ అవైలబుల్గా ఉంటాయండి ఇందులో నేను స్వీట్నెస్ కోసం ఖర్జూరా యూజ్ చేస్తున్నాను పండు ఖర్జూర పండు ఖర్జూరాని ఇలాగ మనం సీడ్స్ తీసేసుకొని కొంచెం చిన్న ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలి నేను ఈ సీడ్స్ అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి అందుకోసం ఈ పండు ఖర్జూరా ముక్కలు టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకుంటే నాకు స్వీట్నెస్ సరిపోయిందండి అది మీరు తీసుకున్న పండు ఖర్జూర స్వీట్నెస్ని బట్టి ఉంటుంది నాకైతే టూ అండ్ హాఫ్ కప్స్ సరిపోయిందండి ఇప్పుడు ఈ సీడ్స్ని నేను మెత్తగా గ్రైండ్ చేయకుండా అలాగే డైరెక్ట్గా ఇలా వేయకుండా ఇలా చాపర్లో వేసుకొని కొద్దిగా చాప్ చేసుకుంటున్నాను అప్పుడు తినేటప్పుడు నోటికి పెద్ద పెద్దగా గట్టిగా తగలవు అలా అని మరీ పొడిగా కూడా కాదండి లడ్డు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాపర్ ఉంటే ట్రై చేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక ఒకసారి తిప్పుకొని కూడా తీసేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్ని సీడ్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ఖర్జూర కూడా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట మనకి ఈ టెక్చర్కి వస్తే లడ్డు బాగుంటుందండి ఇలా నేను చాపర్లో వేసుకున్నది ఎందుకంటే ఇలా అయితే మనకి నోటికి తగులుతూ ఉంటాయి అలాగే మరీ పొడిగా కూడా కాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం నాకు ఈ ఖర్జూరాని టూ అండ్ హాఫ్ కప్స్ అయితే స్వీట్నెస్ సరిపోయిందని చెప్పాను కదా వాటిని ఒక ప్యాన్లో వేసేసుకొని అలాగే కొద్దిగా హనీ వేసుకొని కొంచెం మనకి ఖర్జూర అంతా మెత్తపడేంత వరకు వేడి చేసుకోండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఖర్జూరా ఇంకా హనీ వేసుకొని మనకి లడ్డు చుట్టడానికి విడిపోకుండా వస్తాయి అన్నమాట ఇలా మనం స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా మెత్తగా చేసుకుంటూ ఉంటే ఇలా చేసుకొని అలాగే మనకి ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా इलायची పౌడర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాసెస్ అనేది అయితే చాలా ఈజీగా ఉంది కదండి అలాగే ఇంత మంచి లడ్డూని మనం మిస్ చేసుకోకుండా రెగ్యులర్గా కనుక తీసుకోండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తీసుకోండి ఈ సిచ్యువేషన్లో మనకి బాగా యూజ్ అవుతుంది దీన్ని కనుక మీ డైట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకున్నారంటే ఫ్యూచర్లో మనకి షుగర్ కానీ లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి వచ్చే కారకాలు ఏవైతే ఉన్నాయో మన బాడీలో వాటిని తగ్గిస్తుంది అంటే అలాంటివి మ్యాక్సిమం రాకుండా చూస్తుందనమాట అంత మంచి లడ్డు అనమాట మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా హెల్త్కి ఖర్జూర కానీ ఇందులో మనం యూస్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన హెల్త్కి ఎంత మంచిదో మీకు తెలుసు అలాగే మనకి గుమ్మడి గింజల్లో మెగ్నీషియం బాగా ఉంటుందండి నిద్ర పట్టని వాళ్ళకి కనుక ఎవరికైనా రెగ్యులర్గా ఈ గుమ్మడి గింజలు వాళ్ళ డైట్లో చేర్చుకున్నారంటే మనకి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ చాలామంది యూస్ చేస్తారు అలా యూజ్ చేయాల్సిన అవసరం కూడా రాదండి అంత మంచివి అనమాట ఇవి అలాగే మనకి పుచ్చగింజల్లో విటమిన్ సి ఉంటుంది అది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఇంకా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుందండి అలాగే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ గురించి చెప్పక్కర్లేదు ఫైబర్ రిచ్ ఇంకా అన్నిటికంటే ఇందులో ఉన్న సీడ్స్ అన్నిటికంటే సన్ఫ్లవర్ సీడ్స్ చాలా మంచివండి ఇంత మంచివి మనం రెగ్యులర్గా పిల్లలకి అలా డైరెక్ట్గా ఇస్తే ఎవ్వరూ తినరు నాకు తెలిసి అందుకనే మనం ఇలా టేస్టీగా లడ్డు చేసి పెట్టామనుకోండి రెగ్యులర్గా ఎవరైనా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ప్యాన్ మీద ఖర్జూర ఇంకా హనీ వేసి ఇలా మెత్తగా చేయడం వల్ల కొంచెం వేడయ్యేంత వరకు ఇక్కడ మనకు అన్ని స్టిక్ అయిపోతున్నాయి చూసారా అలాగే నెయ్యి సహాయం తీసుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోండి మనకి లడ్డూ చక్కగా మౌల్డ్ అవుతుంది అలాగే షైనింగ్ కూడా ఉంటుందన్నమాట నెయ్యి రాసుకొని మనం లడ్డు చుట్టడం వల్ల చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత ఈజీగా ఉన్న ఈ లడ్డూని మనం ప్రిపేర్ చేసుకొని ఇది ఒక మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి